పాలస్తీనాతో ఒకవైపున యుద్ధం నడుస్తోంది ఇజ్రాయెల్కి, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులతో, హౌతీ తీవ్రవాదులతో గొడవలు పడుతోంది. పాలస్తీనా లోపలికి దాడులకు వెళ్ళడం, పాలస్తీనా వాళ్ళు వచ్చి ఇక్కడ దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే ఈజిప్టుతో యుద్ధానికి వెళ్ళడం. ఈజిప్ట్కి సంబంధించినోడు ఎవడో కానీ ఇజ్రాయెల్ వాళ్ళని సైన్యాన్ని ఇద్దరిని కాల్చి చంపాడు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వాళ్ళు ఈజిప్టు వాళ్ళ మీదకి దాడులకు పాల్పడుతున్నారు. కాల్పులు, మొన్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్కి మధ్య యుద్ధం, ఎవడో చేసే ఓవర్ యాక్షన్ వలన ఆయుధం చేత పట్టిన వాడు అదుపులో ఉండాలి, తన మనస్సుని అదుపులో పెట్టుకోవాలి, దేశ విధానాలకు అనుగుణంగా ఉండాలి, లేకపోతే ప్రమాదం, కొత్త యుద్ధాలకు కారణమవుతుంది. ఇప్పుడు అట్లాంటిదే ఈజిప్ట్ ఇజ్రాయెల్లో ఎవరి వలన ఎవరికి గొడవ వచ్చిందో, ఎవరి వాదనలు వాళ్ళకుంది. కానీ ఇద్దరి మధ్యన కాల్పుల సంఘటనల్లో ముగ్గురు ఇజ్రాయలీ సోల్జర్స్ చనిపోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. 3 ఇజ్రాయలీ ట్రూప్స్ అండ్ ద ఈజిప్షియన్ బార్డర్ గార్డ్ వర్ కిల్డ్ ఆన్ సండే ఇన్ ఏ సాటర్డే ఈవినింగ్ ఇన్ ఏ గన్ ఫైట్ అలాంగ్ ద బార్డర్ ఇన్ సదరన్ ఇజ్రాయెల్. ఇట్ వాజ్ ఎన్ అన్యూజువల్ కేస్ ఆఫ్ డెడ్లీ వైలెన్స్ అలాంగ్ టు ద ఫ్రాంటియర్. ఈ రెండు దళాల మధ్యన ఇంతవరకు ఎట్లాంటి గొడవ లేదు. అకస్మాత్తుగా సంభవించినటువంటి ఈ పరిణామం ఒక రకంగా డిసడ్వాంటేజ్ అవుతోంది. ఏ థర్డ్ ఇజ్రాయలీ సోల్జర్ వాజ్ కిల్డ్ ఇన్ ద గన్ ఫైర్ ఎక్స్చేంజ్ విత్ ద స్లెయిన్ ఈజిప్షియన్ గార్డ్. అది ఒక ఈజిప్ట్ గార్డు అత్యుత్సాహంతో చేసిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయలీ చనిపోవడంతో ప్రతీకారంగా ఆ గార్డ్ని ఇజ్రాయలీ సైన్యం చంపేసింది. ఇది దేశం మధ్యన యుద్ధమా లేకపోతే వ్యక్తుల మధ్య యుద్ధమా అంటే సైనికుల మధ్య యుద్ధమే, బట్ దేశాలు ఓన్ చేసుకుంటే లేదో చూడాల్సి ఉంది.